పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. గతంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను నిఖా చేసుకున్న మాలిక్ ఆమెతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ విడాకులు తీసుకున్నాననే విషయం మాత్రం బయటికి రాలేదు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని కూడా మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే విడాకులపై ఇటు మాలిక్ కానీ అటు సానియా మిర్జా కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు, ఆ విషయాన్ని ఖండించలేదు. ఇప్పుడు తాజాగా షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి అయిన సనా జావేద్ను పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాలిక్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ అల్హమ్దులిల్లా అంటూ పేర్కొన్నాడు. కాగా మాలిక్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం మాత్రం తీవ్ర సంచలనంగా మారింది. ఎందుకంటే సానియాతో విభేదాలు ఉన్నాయని బయటికి వచ్చినప్పటికీ విడాకులు కూడా తీసుకున్నారనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అయితే ఇప్పటికీ వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ ఇస్లాం ప్రకారం విడాకులు తీసుకున్నారా, లేక గుట్టుచప్పుడు కాకుండా కోర్టు ద్వారానే విడాకులు తీసుకున్నారా, ఒకవేళ కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే ఇండియాలో తీసుకున్నారా లేక పాకిస్తాన్లో తీసుకున్నారా, ఇలా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా షోయబ్ మాలిక్ మాత్రం మరో పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే షోయబ్ మాలిక్ సానియా దంపతులకు ఒక కుమారుడున్న విషయం తెలిసిందే. ఆ పిల్లాడు చాలా కాలంగా తల్లి సానియా వద్దే పెరుగుతున్నాడు. ఆ మధ్య కొడుకు పుట్టినరోజు సందర్భంగా మాలిక్ సానియాలు కలుసుకున్నారు. అయితే కలిసి ఫోటోలు మాత్రం దిగలేదు. కుమారుడితో విడివిడిగా ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా సానియాను పెళ్లి చేసుకోవడానికి ముందే మాలిక్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సానియాను రెండో వివాహం చేసుకున్నాడు. మరి మాలిక్ ఇప్పుడు తాజాగా సనా జావేద్ను మూడో పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.